మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. ఎండోక్రినాలజిస్ట్ సి, మనలో ఈ మానవ శరీరంలో ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత ఎందుకు ఏర్పడుతుంది అనేది మొదటి కారణం. సో వాటిని మనం సరిదిద్దుకోవాలంటే ఎలాంటి చర్యలు చేయాలి? హార్మోన్ల బ్యాలెన్స్ అనేది మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్, ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ కూడా. అతి ముఖ్యమైనది ఇవాళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కారణమవుతుంది స్ట్రెస్ అండి. కొంచెం వరకు అప్పుడప్పుడు స్ట్రెస్ ఉండాలి, దానివల్లనే మనం పనులు చేసుకోగలుగుతాం, అది నార్మల్. కానీ ఈ రోజుల్లో ఉండే ఈ గ్యాడ్జెట్స్కి కానీ మల్టిపుల్ పనులు చేస్తూ ఉంటాము, చాలా కాలం అంటే దీర్ఘకాలిక స్ట్రెస్, చాలా కాలంగా ఉండే స్ట్రెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు బాడీలో అడ్రినల్స్ అనే గ్లాండ్ ఉంటాయి, అది మనకు కార్టిజాల్ అని రిలీజ్ చేసి అప్పటికప్పుడు కొంచెం బ్లడ్ షుగర్ హార్ట్ రేటు పెంచి అప్పుడు మన పనిని కంప్లీట్ చేసే విధంగా మనకి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కార్టిజాల్ తగ్గిపోతుంది. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి ఏదైతే ఉంటుందో దానివలన ఈ కార్టిజాల్ తగ్గకపోవడం, అలాగే పెరుగుండడం, దానివలన అది సెక్స్ హార్మోన్ లెవెల్స్ని తగ్గించడం, ఇలాంటివి జరుగుతాయి. మగవాళ్ళల్లో అయితే టెస్టోస్టెరోన్ తగ్గడము, ఆడవాళ్ళల్లో అయితే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, వీటి వలన మనం చేంజెస్ చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళల్లో అయితే నెలసరికి సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే గర్భం దాల్చకపోవడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. మగవాళ్ళల్లో లాస్ ఆఫ్ లిబిడో, సెక్షువాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్లీప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి చూస్తూ ఉంటాం.